ఫ్రెండ్స్, మా యొక్క వాస ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హెచ్ఎండిఏ ప్రైవేటు భూముల్లో ప్రభుత్వ లేఅవుట్లు చేయడానికైతే అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. దానికి సంబంధించి భూసేకరణ కూడా చేయడానికి అడుగులు ముందుకు వేస్తుంది. అయితే ఈ విధంగా ప్రైవేటు భూములను తీసుకొని వాటిని ప్రభుత్వం లేఅవుట్లుగా తయారు చేయడం కొత్తగా ఇప్పుడు అమలు కావడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని హెచ్ఎండిఏ సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే తిరుగులేని లేఅవుట్గా మార్కెట్లో పేరున్న సంగతి మనకు అందరికి తెలిసిందే. అయితే ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ముఖ్యంగా 7 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క హెచ్ఎండిఏ వేసే వెంచాలని మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసే వారు నమ్మకంతో ఉండడం జరుగుతుంది. ఇందులో హెచ్ఎండిఏ వేసే ప్లాట్లను కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటుందని నమ్మేవారు ఉన్నారు. అయితే ఇలాంటి విలువలతో కూడుకున్నవిగా ఉండడంతో ఈ యొక్క హెచ్ఎండిఏనే స్వయంగా రైతుల నుంచి భూములను సమీకరించి అన్ని మౌలిక సదుపాయాలతో వెంచర్లను అభివృద్ధి చేస్తే ఇక తిరుగు ఉండదని కొనుగోలుదారులు కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలోని హెచ్ఎండిఏ ఈ యొక్క ప్రైవేటు భూములను కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు అందించడానికి సిద్ధమైంది. అయితే ఈ యొక్క హెచ్ఎండిఏ ఈ విధంగా ప్రైవేటు భూముల్లో ప్రభుత్వ లేఅవుట్లను ఏర్పాటు చేస్తే ఆ యొక్క లేఅవుట్లలోని ప్లాట్లను కొన్న కొనుగోలుదారులు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా ఉంటుంది. ఈ విధంగా వినియోగదారులు హెచ్ఎండిఏను అభ్యర్థించడం కూడా జరిగింది. దానికి సంబంధించి హెచ్ఎండిఏ అయితే రైతుల నుంచి భూములను సేకరించి లేఅవుట్లు తయారు చేయడానికి పూనుకున్నది. ముఖ్యంగా రైతులతో ఈ యొక్క హెచ్ఎండిఏ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా చేసుకొని ప్రణాళికాబద్ధమైన విధానాలను అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క భూ సమీకరణ పథకం విజయవంతం దిశగా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. రైతుల నుంచి నేరుగా భూములను సమీకరించి ఆ యొక్క రైతుల అంగీకారంతోనే వారి భాగస్వామ్యంతో లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు ఈ యొక్క హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ సిద్ధం కావడం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ లక్ష్యంగా అదేవిధంగా అన్ని మౌలిక వసతులతో కూడిన లేఅవుట్ల అభివృద్ధికి సిద్ధం కావడం జరిగింది. ఈ యొక్క భూ సమీకరణ పథకం అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా ముందుగా 2 చోట్ల అయితే భారీ లేఅవుట్లకు ప్రతిపాదనలను హెచ్ఎండిఏ సిద్ధం చేయడం జరిగింది. అందులో శ్రీశైలం జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో లేపూర్తో 80 ఎకరాలు, బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తూరు మండల పరిధి పిన్మూలు నర్వ రెవెన్యూ పరిధిలో 75 ఎకరాల్లో ఈ యొక్క లేఅవుట్ అభివృద్ధికి హెచ్ఎండిఏ అధికారులు
రైతులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా రైతుల నుంచి ఒకే చోట దాదాపుగా 50 ఎకరాలకు పైగా భూమిని సమీకరించి అత్యున్నత ప్రమాణాలు మరియు మౌలిక వసతులతో ఈ యొక్క లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి సిద్ధం కావడం జరిగింది. అయితే ఈ యొక్క అభివృద్ధి చేసిన ప్లాట్లలో దాదాపు 60% రైతులకు 40% హెచ్ఎండిఏకి చెందేలా ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెండో దశలో దండు మైలారంలో 300, అదేవిధంగా భోగారంలో 110 ఎకరాల్లో భారీ లేఅవుట్లు చేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే హెచ్ఎండిఏ నిర్ణయించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా జారీ చేసి రైతుల అంగీకారంతో భూమిని సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నది. అయితే ఈ విధంగా దాదాపు దశాబ్ద కాలంగా ప్రతిపాదనలో ఉన్న ఈ యొక్క పథకం ఎటకలకు కార్యరూపం అయితే దాల్చడంతో ఈ యొక్క హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగడమే కాకుండా మెరుగైన మౌలిక వసతులు కూడా అందుబాటులోకి వస్తాయని ఇటు ప్రభుత్వం అటు ప్రజలు కూడా భావించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క భూసేకరణ పథకం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే, రైతుల భూములకు హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన స్థలాలుగా బ్రాండ్ వాల్యూ లభించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇతర జాగాలతో పోలిస్తే అంటే ఇతర స్థలాలతో పోలిస్తే అదనపు విలువలు వీటికి లభించడం జరుగుతుంది. ముఖ్యంగా నగరం ప్రణాళికాబద్ధంగా విస్తరించడం జరుగుతుంది. అభివృద్ధి చేసిన భూములు చాలా మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మౌలిక అంటే తాగునీరు, విద్యుత్తు, పార్కులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులతో కలిగిన హౌసింగ్ ప్లాట్లు రైతులకైతే లభించడం జరుగుతుంది. అదేవిధంగా అవసరాల మేరకు తమకు వచ్చిన ప్లాట్లను అభివృద్ధి లేదా అమ్ముకునే అవకాశం కూడా రైతులకు లభిస్తుంది. ఈ విధంగా బిల్డింగ్ పర్మిషన్కు అనుమతులు కూడా త్వరితగతిన లభించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పార్కులు, ఆట స్థలాలు, కమ్యూనిటీ హాళ్ళు వంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు భూ కేటాయింపులు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు మరియు భూ యజమానులు హెచ్ఎండిఏ మధ్య పారదర్శకంగా ఒప్పందం జరుగుతుంది కాబట్టి ఎలాంటి మధ్యవర్తులు దీనిలో ఉండరు కాబట్టి ఇక్కడ ప్లాట్ కొనుగోలు చేసిన వారు ఒక నమ్మకంతో అంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు అనే నమ్మకంతో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు కాస్టు మేరకు డెవలప్మెంట్ ఏరియాను హెచ్ఎండిఏ మరియు భూ యజమానుల మధ్య డిఆర్పి పద్ధతిలో కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క హెచ్ఎండిఏ సేకరించే భూ సమీకరణ పథకంలో కొత్త మార్గదర్శకాలను చేర్చి తెలంగాణ ప్రభుత్వం 2017లో ఈ యొక్క భూ సమీకరణ పథకాన్ని అమల్లోకి అయితే అప్పుడు తీసుకురావడం జరిగింది. అయితే ఒకే చోట ఎక్కువ మొత్తంలో అంటే దాదాపు 50 ఎకరాలకు పైగా సమీకరించి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో 60% రైతులకు, 40% హెచ్ఎండిఏకు వాటా ఉంటుంది. కాబట్టి గతంలో ల్యాండ్ ఫ్యూలింగ్ స్కీమ్ కింద ఇది 50-50గా ఉండడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం 60:40గా ఖరారు చేస్తూ జీవో కొత్తగా తేవడం జరిగింది. అయితే ఈ యొక్క 60% ఇస్తుండడంతో హెచ్ఎండిఏ పరిధిలోని పలు గ్రామాల రైతులు భూములను ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా లేఅవుట్లను అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రోడ్లు మరియు డ్రైనేజీ మరియు విద్యుత్తు, పార్కులు మరియు మంచినీటి వసతి వంటివి ఇక్కడ అభివృద్ధి చేస్తారు. అయితే ఈ విధంగా చేయడం వలన
భూములు ఇచ్చేవారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అనుమతులకు సంబంధించిన అన్ని వ్యవహారాలన్నీ హెచ్ఎండిఏనే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా నాలా మరియు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ ఛార్జీలను భరించడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా స్థానికంగా భూములకు నిర్దిష్టమైన ధరలు మరియు అమ్మకందారులు మరియు కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో భరోసా మరియు స్థిరాస్తుల పెట్టుబడులకు శాశ్వత భద్రత కూడా దక్కడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను మనకు హెచ్ఎండిఏ కల్పించడానికి సిద్ధం కావడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క పద్ధతిని రాష్ట్రమంతా చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క ప్లాట్ల కొనుగోలుదారులు ఎలాంటి భయం లేకుండా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా డబుల్ రిజిస్ట్రేషన్లు కాకుండా ఉండే అవకాశం వినియోగదారులకు లభించనుంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ పూలింగ్ను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేయడానికి రెండు బృందాలు అయితే ముఖ్యంగా గుజరాత్ మరియు మహారాష్ట్రలో పర్యటించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిల నేతృత్వంలోని అధికారుల బృందం ఈ యొక్క పర్యటనకు వెళ్ళనున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ విధానంలో మంచి ఫలితాలు రాబడినటువంటి మహారాష్ట్ర మరియు గుజరాత్లో పట్టణాభివృద్ధి సంస్థలు మరియు డిటిసిపి పోషిస్తున్న పాత్రపై ఈ యొక్క బృందాలు అక్కడ అధ్యయనం చేయనున్నాయి. ఆ విధంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాలు మరియు పట్టణాల్లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ సిద్ధం కావడం జరుగుతుంది. అయితే తెలంగాణలో కొత్త జిల్లాలు మరియు ఔటర్ రింగ్ రోడ్డు అంటే ఓఆర్ఆర్ఆర్ మరియు రీజనల్ రింగ్ రోడ్డు అంటే ఆర్ఆర్ఆర్ ఇలాంటివి పట్టణాల అభివృద్ధికి అవకాశాలు ఏర్పరచడం జరిగింది. వీటికి సమీపంలో భూములు కొనుగోలు చేయడానికి ప్రజలైతే ఎక్కువ ఆసక్తి చూపడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా వాణిజ్య సముదాయాలను నిర్మించుకోవడానికి అదేవిధంగా వ్యాపారులు ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే లేఅవుట్లు వేసి విక్రయించడం ద్వారా ఆ ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయని ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది మరియు కొనుగోలుదారులు కూడా భావించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ బృందాలు మహారాష్ట్రలో పర్యటించి అక్కడ ఎలాంటి విధానాలను అనుసరిస్తున్నారో మన దగ్గర అదే అమలు చేయడానికి అయితే అధికారులు పూనుకున్నారు. ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఎండిఏ ప్రైవేట్ భూములను సేకరించి దాంట్లో ప్రభుత్వ లేఅవుట్లు వేసి ప్లాట్లను అమ్మకానికి సిద్ధంగా ఉంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా సిద్ధం కావడం జరిగింది. ఇది అందరూ ఆహ్వానించదగిన విషయం. ఈ విధంగా ప్రభుత్వం లేఅవుట్లు వేయడం ద్వారా ఆ యొక్క లేఅవుట్లలోని ప్లాట్లు కొనుగోలు చేయడం ద్వారా ఈ యొక్క ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా మనకు మంచి కలుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరైతే ఆహ్వానిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండడానికి ఒక ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. మీరు ఈ యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుండి మరిన్ని వీడియోలు మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లభించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్.